గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు హలో లేడీస్. సో ఈ రోజు మనం హలో లేడీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్షుక్ నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి మనకి ప్రజ్ఞా శారీస్లో అరనగర్ ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారు చూసేద్దామా. సో వ్యూస్, ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో లేటెస్ట్ వెరైటీస్ అండ్ బోల్డ్ అని కలెక్షన్ చూపించడానికి మనతో పాటు అరనగర్ ఉన్నారండి. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అరనగర్, ఎలా ఉన్నారండి? సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నాం? ఈ వీక్ అంతా కూడా మనం లేటెస్ట్ వెరైటీస్ న్యూ కలెక్షన్లో డిఫరెంట్గా చూడబోతున్నాము. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇవాళ రేపు లెనిన్ పట్టు అనేది బాగా నడుస్తున్నాయి అన్నమాట. అవునండి, లెనిన్లో మనకు రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అనేది బాగా క్రేజీ ఉన్నాయి. లెనిన్లో ఏంటంటే మనకి రా సిల్క్ అనేటప్పటికి కొంచెం మనకు చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్. ఓకే, మాక్సిమం మనకు లెనిన్ ఫ్యాబ్రిక్ అనేటప్పుడు కొంచెం మనకు స్టిఫ్ స్టైల్లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి రా సిల్క్ బేస్లో అనేటప్పటికి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫాలోయింగ్ దాంగా. ఆరెంజ్ బ్లూ బేస్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుంది అనమాట. ఈ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనేది కొంచెం రేర్గా వస్తూ ఉంటుంది. సారీ అంతా కూడా ఆరెంజ్ తీసుకొని షోల్డర్ పార్ట్ బార్డర్ మాత్రం మనకి సిల్వర్తో యాడ్ చేస్తారనమాట. ఫస్ట్ మనకి ఇట్లా అంత బ్లూ కలర్ యాడ్ చేస్తే లోపల వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ కలర్తో ట్రాన్ చేస్తూ వచ్చాం. శారీ అంతా కూడా ప్లైన్గా వచ్చేసి కింద బోర్డర్ కూడా మనం చాలా రిచ్గా తీసుకున్నామండి. కింద బోర్డర్ వచ్చేసి మనకు కింద బోర్డర్ అంతా కూడా మనకు సిల్వర్ బేస్ ఇచ్చేసి దానిపాటి నుంచి అంతా కూడా మనకు ఆంటిక్ కాపర్ అనేది డిఫరెంట్ స్టైల్ వచ్చాం. దాంట్లో కూడా ఏంటంటే ఒకటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లవర్స్, మనకు కల్సమ్ డిజైన్స్, ఇట్లా హైలైట్గా మనకు బోర్డర్ మీద కూడా 3-4 వెరైటీ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. త్రౌట్ శారీ అంతా ఇలానే రన్ అవుతొస్తుంది. పైన వచ్చేసి మళ్ళీ మనకు టెంపుల్ అనేది యాడ్ చేస్తూ దాని నుంచి మళ్ళీ మనకు పోల్కో డాట్స్ ఇచ్చారు. జస్ట్ మనకు పళ్ళ పాట్లో కూడా మనకు కాపర్ ఇచ్చారు. ఇట్ సైడ్ మనకు సిల్వర్ బేస్లో కూడా ఎండింగ్లో ఇచ్చారనమాట. సేమ్ మనకు బ్లౌజ్ కూడా బ్లూ కలర్ తోటి ప్లైన్గా ఇచ్చారండి. కొంచెం మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ స్టైల్లో కానీ మనకు బ్లాక్ రోల్ అంతా కూడా మనం కంప్యూటర్ వర్క్ చేయించుకున్నామంటే చాలా హైలైట్గా ఉంటుంది. ఓకే, సో ప్రైస్ ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 7500కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, మనకి ప్యూర్ ఐటమ్ కాబట్టి దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుందండి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 7500 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కంచి ఆరగంజా వస్తుందండి. కంచి ఆరగంజాలో ఏంటంటే మనకు బోర్డర్స్ కూడా అంత కంచి స్టైల్లో ఇచ్చారనమాట. యెల్లో కలర్కి మనకు పింక్ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ తీసుకున్నాం. దీంట్లో కూడా ఏంటంటే మనకు బోర్డర్లో కూడా మనకు 2 వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. ఒకటి వచ్చేసి మనకు లైన్స్ లాగా మనకు గోల్డెన్ తోటి యాడ్ చేసాము. అక్కడ నుంచి మనకు ఫ్యాన్సీగా మనకు కట్ వర్క్ స్టైల్లో మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా కట్ వర్క్ లాగా మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చేసారు మొత్తం పింక్ కలర్ మీద. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది కూడా హైలైట్గా పట్లు మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. త్రోట్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. కింద బార్డర్ కూడా మనకు సేమ్ మనం షోల్డర్ పాట్లు ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా మనకు రన్ అవుతుంది అనమాట. జస్ట్ మనకు పళ్ళ పాట్ చూసినట్లయితే కూడా గోల్డెన్ తోటి ఇచ్చేసి ఇట్ సైడ్ మనకు పింక్లోనే 2 షేడ్స్ యాడ్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారనమాట. ఓకే, సో దీంట్లో కూడా కలర్ చాయిసెస్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి. డిజైన్స్ కూడా మనకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 2500 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ఈ సారీ మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కంచిపట్టులోని కుందవల్లి పట్టు అని ఇవాళ రేపు ఫుల్ క్రేజీ నడుస్తున్నాయండి. ఏంటంటే చాలా లైట్ వెయిట్, మనకి కంచి కన్నా కూడా చాలా సాఫ్ట్లో ఫుల్ లైట్ వెయిట్లో వచ్చేస్తుంది అనమాట. సారీ అంతా కూడా జస్ట్ మనకు అల్కగా ఉంటుంది. బోటిల్ గ్రీన్కి మనకు మెజెంటా కలర్ కాంబినేషన్లో పింక్ అండ్ మెజెంటా షేడ్లో మనకు హైలైట్గా ఇచ్చారు. పైన అంతా మనకు కాపర్ ఆంటిక్ స్టైల్లో మనకు గోల్డెన్ అనేది రన్ చేస్తుంది. దాని నుంచి అంతా కూడా మెజెంటా పింక్ మీద హైలైట్గా ఇచ్చారండి మనకు. ఇది వచ్చేసి మనకు లైన్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. బోర్డర్ మీద అంతా కూడా మనకు హైలైట్గా ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు ఫ్లవర్ వర్క్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. త్రోట్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ చిన్న చిన్న బాక్సెస్ మనకు డైమండ్ బాక్సెస్ లాగా మనకు చాలా చిన్న చిన్నవి డ్రాప్స్ లాగా హైలైట్గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ చేస్తూ దీనికి మధ్యలో మనకు వేరియేషన్ మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. ఒక పోల్కో డాట్స్ ఇచ్చి దాంట్లో అంతా కూడా మనకు పికాక్ ఫీలింగ్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్లో, ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్లో, ఇట్లా సారీ అంతా కూడా త్రోట్ సారీ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. మనం కింద ఏదైతే పైన ఏదైతే బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ మళ్ళీ మనకు కింద కూడా రన్ చేస్తూ వచ్చారనమాట. మొత్తం అంతా కూడా హైలైట్గా కూడా హైలైట్గానే ఇచ్చారండి. మొత్తం అంతా కూడా ఇట్ సైడ్ ఎడ్జ్ పాట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు. మళ్ళీ మనకు టెంపుల్ డిజైన్ యాడ్ చేస్తారు. మధ్యలో అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ అనేది ఒక ట్రీస్ లాగా హైలైట్గా ఇచ్చారు. దాంట్లో మనకు లైట్ టచింగ్ తోటి మనకు చిన్న చిన్న లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓకే, సో దీని బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 10,200 పడుతుందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చి
వచ్చేసి ఓన్లీ 10,200 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఇవి జస్ట్ మనం శాంపుల్ పీసెస్ అని మాత్రమే చెప్పవచ్చు. మీరు కనుక షోరూమ్కి ప్రజ్ఞా శారీ షోరూమ్కి విజిట్ చేస్తే మనకి బోల్డ్ అని కలెక్షన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కంచిలోనే లైట్ వెయిట్లో తీసుకున్నాం అండి. మొత్తం అంతా కూడా మనకు కుందవల్లిలోనే దర్బార్ స్టైల్ ఇచ్చాం అనమాట. శారీ అంతా కూడా మనకు పింక్ కలర్కి గ్రీన్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. బోర్డర్లు అంతా కూడా మనకు గ్రీన్ కలర్ బేస్ ఇచ్చేసి దాంట్లో అంతా కూడా మనకు సింపుల్గా మనకు ప్లైన్గా ఇచ్చారు. పాయింట్ వచ్చేసి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా లీఫ్ డిజైన్ అనేది చాలా కంటిన్యూగా ఇచ్చారనమాట. దీని నుంచి అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. మొత్తం అంతా కూడా మనకు ఎలిఫెంట్స్ అనేది చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఒక పోల్కో డాట్స్ ఇచ్చాడు. ఆ పోల్కో డాట్స్లో కూడా డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా మనకు ఫ్లవర్ వర్క్ అట్లా హైలైట్గా మనకు ఫిల్అప్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు పికాక్ ఇచ్చారనమాట. ఇదంతా మనకు ఆంటిక్ స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. కింద బోర్డర్లో కూడా మనకు చాలా రిచ్గా తీసుకున్నామండి. కింద బోర్డర్ కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్లోనే బోర్డర్స్ మనకు టూ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. ఒకటి వచ్చేసి మనకు షోల్డర్ పార్ట్లో రన్ అయిన బోర్డర్ ఇచ్చాము. దాని నుంచి అంతా కూడా మళ్ళీ మనకు ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాం అనమాట. ఆల్టర్నేట్గా మనకు సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. ఒకటి ఎలిఫెంట్, ఒకటి పికాక్, ఒకటి ఎలిఫెంట్, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు బోర్డర్ మీద అంతా కూడా హైలైట్గా కింద స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి లెంతీగా ఉండడం వల్ల లుక్ కూడా చాలా హైలైట్ అవుతుంది. పళ్ళ పాటలు అంతా కూడా మనకు మీనా వర్క్ అనేది మనకు హైలైట్గా ఇచ్చారండి. మిడిల్ అంతా కూడా మనకు మీనా వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట. కాపర్ ఆంటిక్ ఇచ్చేసి ఫ్లవర్లు అంతా కూడా మనకు మీనా వర్క్ ఇచ్చారు ఫిల్లింగ్. ఇటు సైడ్ ఎటు సైడ్ మనం బోర్డర్లు ఏదైతే యూస్ చేస్తామో అదేవిధంగా మనకు పీకాక్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఓకే, సో దీని బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా ఉంటుందండి. దీంట్లో మనకి పింక్ షేడ్ కూడా మిక్స్ అవుతూ వస్తుంది. టూ సైజ్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. లెంతీ బార్డర్ కనుక మనం 3/4 హ్యాండ్స్ యూస్ చేసుకుంటే శారీకి హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇందులో కూడా మనకి కలర్స్ వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి. ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 9,200కి మనకి శారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 9,200 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. బ్లూలోనే గద్వాల్ పట్టు స్టైల్లో తీసుకున్నామండి. బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్లోనే మనకు కాపర్ ఆంటిక్ లాగిచ్చాము. దానిపైన నుంచి అంతా కూడా పింక్ తోటి అవుట్లైన్ అంతా కంటిన్యూ చేస్తూ వచ్చాము. షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇలా వచ్చేసి శారీ అంతా కూడా మనకు గద్వాల్ పట్టులో మనకి చెక్స్ వేసి ఇచ్చేసి దీంట్లో అంతా కూడా మనకు ఫిల్లింగ్ ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్గా ఇచ్చాము. ఒక ఫ్లవర్ వచ్చేసి మనకు ప్లైన్గా ఇచ్చాము. ఇంకో ఫ్లవర్ మనకు సన్ ఫ్లవర్ లాగా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు ఒక రో అంత గ్రీన్ కలర్, ఇంకో రో అంత పింక్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్గా సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. ఈ బాక్సెస్లో కూడా మనకు బాక్స్ చూసినట్లయితే కూడా మనకు క్రాస్లోనే మనకు వేవ్ లాగా మనకు కంటిన్యూ చేస్తూ వచ్చాము. చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము బాక్స్ కూడా. కింద బార్డర్ అనేది మనకు హైలైట్గా ఇచ్చామండి. ఒకటి వచ్చేసి మనకు గోల్డ్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు సిల్వర్, ఇట్లా ఆల్టర్నేట్గా బార్డర్లో కూడా మనం వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. శారీలో అయితే ఏదైతే మనం బాక్స్ ఫిల్లింగ్ ఇచ్చామో ఫ్లవర్ వర్క్ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. బార్డర్లో కూడా సేమ్ అలానే కంటిన్యూగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా లైట్ వైట్ లో మంచి లుక్ లో ఉందండి. రాయల్ బ్లూకి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పళ్ళ పాటలో కూడా మనకు పింక్ కలర్ యాడ్ చేస్తామండి. ఒక లీఫ్ లాగా మనకు డిజైన్స్ అనేది మనకు ఫోర్ లైన్స్ లాగా కంటిన్యూ వచ్చేసి లీఫ్ డిజైన్ ఇచ్చాం. ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫ్యాన్సీగా బోర్డర్ అనేది మనకు రన్ చేస్తూ వచ్చాం అనమాట. ఓకే, సో దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకు జస్ట్ ప్లైన్గా ఇచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారు. ఓకే, టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మనం మింక్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తే ఏదైనా వర్క్ చేయించుకుంటే హైలైట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు గద్వాల్ పట్టు అనేది ఫుల్ క్రేజీలో ఉందండి. సో ప్రైస్ కూడా డిజైన్స్ మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. కాస్ట్ కూడా మనకు 8,500కి మనకి శారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఇంత గ్రాండ్ లుక్ ఉన్నా కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 8,500 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్, బోల్డ్ అనే కలెక్షన్స్, డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా మనకి తక్కువ ప్రైస్లోనే ప్రజ్ఞా శారీస్కి అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు కూడా డెఫినెట్గా ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేయండి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉన్న ప్రజ్ఞా శారీస్. ఈ రెండు బ్రాంచెస్లో మనకి శారీస్ అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. డెఫినెట్గా కుక్కట్పల్లిలో ఉన్న బ్రాంచ్ని అలాగే దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీ బ్రాంచ్ని విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ అండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్లోనే మనకు లైట్ షేడ్లో ఇచ్చామండి. మెహందీ గ్రీన్ స్టైల్లో మనకు ప్యారెట్ గ్రీన్లో ఇచ్చాము హైలైట్గా. బోర్డర్ అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇట్ సైడ్ సైడ్ రన్ చేస్తూ చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది మనకు కంప్యూటర్ డిజైన్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా మనకు ఫిల్లింగ్ మనకు పింక్ కలర్, రెడ్ కలర్తో ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటి, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు శారీలో అంతా కూడా ఈ ఫ్లవర్ వర్క్ అనేది మనకు కంప్యూటర్ డిజైన్ అనేది చాలా రిచ్గా ఇచ్చారు. కంప్యూటర్ డిజైన్ అంటే బేస్ ఏంటంటే మనకు ఫ్లవర్ ఇట్లా బ్రాడ్గా కనిపించకుండా అట్లా ఇట్లా మనకు
లైట్ ఫినిషింగ్ లాగా మనకు కంటిన్యూలో వచ్చేస్తారనమాట. ఈ ఫ్లవర్స్ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ మాత్రమే మనకు 4 ఫ్రిల్స్కి మాత్రమే ఇలా కంటిన్యూ వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా బ్రోకెట్ స్టైల్లో మనకు ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. మొత్తం అంతా కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ బేస్లో ఇచ్చేసారు. ఓకే, సేమ్ మనకు త్రోట్ సారీ అంతా ఇలానే రన్ అవుతూ షోల్డర్ పార్ట్లు అంతా కూడా ఇలా రిచ్గా ఇచ్చేసాము. పళ్ళ పార్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు పల్లల్లో కూడా పింక్ తోటి హైలైట్ గా ఇచ్చారనమాట. 2 పల్లోస్ అనేది మనకు చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. ఇట్ పాట్ అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇట్ పాట్ అంతా మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఇట్లా కంటిన్యూగా పల్ల పాట్ అంతా కూడా హైలైట్ గా ఇచ్చాము. సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. శారీలో అంతా కూడా మనకి ఏదైతే కంప్యూటర్ వర్క్ ఉందో ఆ వర్క్ కనుక మనం బ్లౌజ్ కి కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది. పట్టులో కూడా మనకి ఇలాంటి వెరైటీస్ అనేవి చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా మనకు కలర్ చాయిస్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 6800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 6800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కొత్త డిఫరెంట్ స్టైల్ వచ్చండి. బ్లాక్ అంటే ఆరెంజ్ కలర్ అనడం కొంచెం రేర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాము. బోర్డర్లు అంతా కూడా మనం హాలట్ గా ఇచ్చాను అనమాట. మొత్తం అంతా కూడా మనకు చందేరి బేస్ ఇచ్చేసి దీంట్లో అంతా కూడా బోర్డర్ లో మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చాము. ఒక రో అంతా కూడా మనకు కంటిన్యూగా కాపర్ అంటికి ఇచ్చి ఇంకో లైన్ వచ్చేసి మనకు గోల్డెన్ అనేది యాడ్ చేసాము. చెక్స్ లో కూడా మనం డిఫరెంట్ స్టైల్ వచ్చాను. ఆరెంజ్ కలర్ బోర్డర్ అంతా ఇలానే రన్ అవుతూ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాము. చిన్న బుటీస్ అంతా కూడా మనకు శారీ అంతా యాడ్ అవుతూ కింద బోర్డర్ అనేది మనకు హైలైట్ గా ఇచ్చామండి. మొత్తం హార్స్ డిజైన్ అంతా కూడా మనం హైలైట్ గా ఇచ్చాము. బ్లాక్ బేస్ మీద అంతా కూడా హార్స్ డిజైన్ అంతా కూడా సిల్వర్ తోటి అవుట్లైన్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాము అనమాట. దీంట్లో కూడా మనం వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చారు. హార్స్ అనేది మనకు రన్ చేస్తూ హైలైట్ గా ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి హార్స్ మనకు నిలబడినట్టు హైలైట్ గా ఇచ్చారు అనమాట. పై బోర్డర్ అంతా కూడా నేచురల్ పొజిషన్ నేచురల్ గా ఇచ్చారు. కింద మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కింద కూడా రన్ చేస్తూ వచ్చారు. పైపింగ్ అంతా కూడా మనకు బ్లాక్ బేస్ మీద మనకు పైపింగ్ ఇచ్చాం. శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి ఫుల్ శారీ. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు బోర్డర్ ఏదైతే యూస్ చేసామో సేమ్ అదే చెక్స్ బేస్ లోనే మనకు బ్లౌజ్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఇందులో వచ్చేసి మనకు కలర్స్ చాలా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 1700 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, పెట్టుపల్లకి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. చాలా రిచ్ గా అనిపిస్తుంది. జస్ట్ మనకు ఒక్కకే మనకు కాస్ట్ పడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ. దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1700 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. దీంట్లో కూడా మనకు 2 షేడ్స్ అనేది యాడ్ చేస్తామండి. పిస్తా గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ అనేది. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం మనకి రేర్ గా వస్తుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కోటాలో ఇచ్చామన్నమాట. బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి రన్ చేసాం. పింక్ లో అంటే లైట్ మనకు బేబీ పింక్ లో యాడ్ చేసాము. దీంట్లో ఏంటంటే ఒక లైన్ అంతా మనకు గోల్డెన్ తోటి ఇచ్చాము. ఇంకోటి వచ్చేసి మనకు డైమండ్ ఇచ్చాము. ఈ రెండింటికి మనకు వేరియేషన్ స్ట్రైప్స్ లైన్స్ లాగా కంటిన్యూ చేస్తూ వచ్చాం. బోర్డర్లు అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. మొత్తం శారీలు అంతా కూడా మనకు డిజిటల్ స్టైల్ లో హైలైట్ గా ఇచ్చారండి. మొత్తం అంతా కూడా గోల్డ్ బేస్ మీద మనకు డైమండ్ అనేది మనకు ఫిల్అప్ మొత్తం హైలైట్ గా ఇచ్చారు. సేమ్ మనకు ఒక డైమండ్ నుంచి ఇంకో డైమండ్ మనకు అటాచ్ అవుతున్నట్టు హైలైట్ గా ఇచ్చారు అనమాట. ఇంటర్లాకింగ్ లాగా మనకు హైలైట్ గా. సేమ్ మనకి కింద బోర్డర్ కూడా మనకు చాలా రిచ్ గా తీసుకున్నాం అండి. పైన వచ్చేసి మనకు జస్ట్ ఒక లైన్ మాత్రం కంటిన్యూ చేస్తాం కదా. కింద వచ్చేటప్పటికి మళ్ళీ మనకు బ్రాడ్ గా ఇచ్చేసి ఒక లైన్ అంతా కూడా డైమండ్ ఒక లైన్ పోల్కొట్టి ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి దీని మధ్యలో మనకు వేరియేషన్ మనకు స్ట్రైప్స్ లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. దానిపై నుంచి అంతా కూడా మనకు లహరియా డిజైన్ అనేది చాలా హైలైట్ గా వచ్చిందండి. ఈ లహరియాలో కూడా ఏంటంటే హైలైట్ గా ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మనకు లహరి వచ్చి దీనికి మధ్యలో మనకు వేరియేషన్ మనకు ఒక ట్రీ లాగా కంటిన్యూ చేస్తూ వచ్చారు. దాని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు టెంపుల్ అనేది రన్ చేస్తూ వచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. అలాగే దీని పళ్ళు కూడా, దీని పళ్ళు కూడా నాచురల్ గానే ఇచ్చేసారు. పింక్ అండ్ గోల్డ్ తో సింపుల్ గా ఇచ్చేసారు. జస్ట్ బల్ల బ్లౌజ్ మాత్రం మనకు ఈ 2 షేడ్స్ యాడ్ చేశారండి. లేదన్నా కూడా మనం పింక్ కలర్ అలాగని కాంట్రాస్ట్ బేస్ లో తీసుకున్నామంటే చాలా చాలా రిచ్ గా ఉంటుంది. వెయిట్ గా ఉంది కాబట్టి ఆ లుక్ కూడా మనకి ఒకేషన్స్ కి, వాటికి బర్త్డే ఫంక్షన్స్ కి, కిటీస్ కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 3800 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి ప్యూర్ ఐటమ్ అండి. ఓన్లీ 3800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు మహేశ్వరి సిల్క్ లోనే చాలా హైలైట్ గా ఇచ్చామండి. మొత్తం అంతా కూడా కలంకారి బేస్ లో ఇచ్చాము. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు ఆంటిక్ స్టైల్ లో మెరూన్ కలర్ బోర్డర్ వచ్చి దాని నుంచి అంతా కూడా వేవ్ రన్ చేసాము. ఫ్లవర్ డిజైన్ ఇచ్చాము.
మ్యాంగో డిజైన్ లీఫ్ డిజైన్ అనేది మనకు బోర్డర్లో కూడా త్రీ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. సారీ అంతా కూడా మనకు ప్లైన్గా కాకుండా చాలా రిచ్గా తీసుకున్నామండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఒక లైన్ అంతా పికాక్ ఇచ్చేసి బాక్సుల్లో కూడా పోల్కో డాట్స్ ఇచ్చాము. ఒక లైన్ పికాక్ పోల్కో డాట్స్ ఇట్లా ఆల్టర్నేట్గా ఇచ్చేసి ఇంకో లైన్లో వచ్చేసి మనకు ముగ్గు డిజైన్ పోల్కో డాట్స్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకు త్రోట్ సారీ అంతా కూడా ఇలానే బాక్స్ ఫిల్లింగ్ ఇచ్చేసి హైలైట్గా ఇచ్చాము. పైన ఏదైతే షోల్డర్ పార్ట్లో బోర్డర్ చూసామో అదే బోర్డర్ కింద కూడా మనకు రన్ చేస్తూ వచ్చాము ఆంటిక్ స్టైల్లోనే. త్రోట్ సారీ అంతా ఇలానే రన్ అవుతుందండి. కడితే చాలా రిచ్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తుంది అనమాట సారీ కూడా. జస్ట్ మనకు పల్లో పోట్లో కూడా వేవ్ డిజైన్ అనేది రన్ చేస్తూ బోర్డర్లో ఏదైతే డిజైన్ ఇచ్చాము ఆ డిజైన్ ఇట్లా ఎడ్జ్ పోట్లో మనకు కంటిన్యూ చేస్తూ వచ్చాము. బ్లౌజ్ కూడా మనకు చాలా రిచ్గా ఇచ్చామండి. సేమ్ మనకు బోర్డర్ బేస్లో ఇచ్చిన ఆంటిక్ స్టైల్లోనే మనకు బ్లౌజ్ అంతా కూడా రన్ చేస్తూ వచ్చాం. కాకపోతే ఏంటంటే బోర్డర్లో కాంట్రాస్ట్ బేస్ ఇచ్చాం అనమాట. సారీ అంతా కూడా బ్లూ కలర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ పర్పస్కి ఇలా మనకు బ్లూ కలర్ యూజ్ చేస్తాం. లేదు కావాలి అనుకుంటే రెడ్ కలర్లో కూడా ఇటు సైడ్ ఉందనమాట. ఎలా కావాలన్నా డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, సో ఇందులో కూడా మన కలర్ కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. 2800కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2800 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ఈ సారీ ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూలోనే కంచి ఆరగంజ ఇచ్చామండి. కంచి ఆరగంజ అంటే బేస్ మనకు కొంచెం మనకు ట్రాన్స్పరెంట్ స్టైల్లో వస్తుంది. దెన్ మనకు వాష్ చేయగానే మనకు థిక్నెస్ అయిపోతుంది అనమాట. బ్లూ కలర్కి పింక్ కలర్ అనేది ఈ కాంట్రాస్ట్ మనకు కొంచెం నార్మల్గా వస్తూనే ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్. జనరల్గా ఈ కలర్ కూడా మనకి ఈ కలర్ మ్యాచ్ అవుతుంది. పింక్ కలర్కి ఏంటంటే మనకు గోల్డ్ బార్డర్ బార్డర్ ఇచ్చేసి దాని నుంచి అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చాం. ఎట్ సైడ్ వచ్చేసి మనకు పోల్కో డాట్స్ ఇచ్చాం. బార్డర్లో కూడా మనకు త్రీ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం. ఇటు వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవర్స్ వచ్చేసి ఒకటి రోజ్ ఫ్లవర్ ఇచ్చాం. దాంట్లో అవుట్లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఒక ఫ్లవర్ అనేది మనకు పైన లైట్ టచ్ తోటి ఇచ్చాము. ఇటు సైడ్ చూస్తే మనకు లీఫ్ డిజైన్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు లీఫ్లో కూడా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చాం. రెండు లీవ్స్ వచ్చేసి మనకు గోల్డ్ ఇచ్చారు, ఒక లీఫ్స్ వచ్చేసి మనకు పింక్ కలర్. ఇట్లా ఆల్టర్నేట్గా మనకు సారీలు అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. కింద మనం చూడాలి ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ కింద కూడా రన్ చేస్తూ వచ్చామండి. ఓకే, సేమ్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. పళ్ళలో కొంచెం రిచ్గా తీసుకున్నాం అనమాట. పళ్ళలో కూడా టూ షేడ్స్ మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. డిజైన్స్ అనేది టూ డిజైన్స్ ఇచ్చాము. ఇటు వచ్చేసి మనకు డైమండ్ డిజైన్లోనే మనకు ఒకటి గోల్డ్ ఒకటి బ్లూ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లవర్స్కి అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చి లీవ్స్కి అంతా కూడా మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ వచ్చాము. ఇటు సైడ్ సైడ్ మళ్ళీ మనకు టెంపుల్ బోర్డర్ రన్ చేస్తూ వచ్చాము. సేమ్ మనకు పింక్ కలర్ తోటే కాంట్రాస్ట్ బేస్లో బ్లౌజ్ ఇచ్చేసి ఇట్ సైడ్ ఎట్ సైడ్ మనకు బోర్డర్స్ టూ మనకు శారీలో వచ్చిన వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో వచ్చాం అనమాట. ఓకే, సో ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్ ఉంటాయండి. కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 5800కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5800 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ అండి. మన ప్రజ్ఞా శారీస్ వాళ్ళు కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు. సో దాంట్లో మనకి బోల్డ్ అనే వెరైటీస్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మనకి శారీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు కూడా డెఫినెట్గా ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేయండి. దిల్షుక్ నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉన్న ప్రజ్ఞా శారీస్. ఈ రెండు బ్రాంచెస్లో మనకి శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. అండ్ అలాగే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు అండి. బికాస్ బల్క్ ఆఫ్ శారీస్ తీసుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో డెఫినెట్గా కుక్కట్పల్లిలో ఉన్న బ్రాంచ్ని అలాగే దిల్షుక్ నగర్లో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయండి. మనకు ప్యూర్ షిఫాన్ లో వస్తుందండి. బేబీ పింక్ శారీ వచ్చేస్తుంది. బోర్డర్ వచ్చేసినట్లు అవుతాయి కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో మనకు బోర్డర్ అంతా కూడా ఇచ్చేసారు అనమాట. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు స్టోన్ బోర్డర్ అనేది కంటిన్యూ చేసాము. లైట్ పింక్ లైట్ గ్రీన్ కలర్ తోటి ఒక లైన్ కంటిన్యూ చేస్తే దాని మీద అంతా కూడా స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము. శారీ అంతా కూడా బోర్డర్ ఇలానే టూ సైడ్స్ వస్తుందండి. మధ్యలో అంతా కూడా శారీలో మనకు షెల్ఫ్ లైన్స్ అనేది మనకు చెక్స్ లాగా మనకు లైన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ అనేది చాలా రిచ్గా ఇచ్చామండి. మొత్తం అంతా కూడా పిటాయ్ వర్క్ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా బోర్డర్ కంటిన్యూ చేస్తూ షోల్డర్ పార్ట్లో బోర్డరు. దీనిపైన అంతా కూడా పిటాయ్ వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాం. దాని మధ్యలో మనకు ఫ్లవర్ వర్క్ మనకు రియల్ ఫ్లవర్స్ లాగా కంటిన్యూ చేస్తూ దాని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకు పల్ వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాం. ఇక్కడ నుంచి అంతా కూడా మనకు ఒక టెంపుల్స్ లాగా హైలైట్గా ఇచ్చేసారు. దాంట్లో అంతా కూడా మనకు లైట్ టిష్యూ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. ఆంటిక్ స్టైల్లో మనకు కట్ వర్క్ స్టైల్లో మనకు లైట్ టిష్యూ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. సేమ్ మనకు బ్లౌజ్ కూడా మనకు మొత్తం అంతా కూడా టిష్యూ యాడ్ చేస్తూ అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్ అనేది యాడ్ చేశారనమాట. ఓకే, హ్యాండ్స్ పర్పస్ కూడా మనకు సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. నెట్ మీద అంతా కూడా పిటాయ్ వర్క్ అనేది. ఓకే,
సో ఇందులో కూడా మనకు కలర్ చాయిసెస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకు క్యాటలాగ్ సింగిల్ పీసెస్ డిజైనర్ డిజైనర్ పీసెస్. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 3200 మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 3200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ లోనే ప్యూర్ జార్జెట్ ఇచ్చామండి. బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చి దీని నుంచి అంతా కూడా మనం హైలైట్ గా ఇచ్చాము. మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్ మనకు స్టోన్స్ లాగా మనకు కంటిన్యూస్ వచ్చారు. ఒక డ్రాప్ లాగా మిర్రర్ వర్క్ ఇచ్చేసి ఒకటి వచ్చేసి మనకు గ్రీన్, ఇంకోటి వచ్చేసి మనకు ఆరెంజ్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు కంటిన్యూ చేస్తూ వచ్చారు. దీనికి కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ గా మనకు గోల్డ్ తోటి పల్ వర్క్ లాగా మనకు హాఫ్ ఫేస్ చేసి పెట్టారనమాట. మధ్యలో అంతా కూడా మనకు మిర్రర్ అనేది ఒక డ్రాప్ లాగా హైలైట్ గా ఇచ్చారు. త్రీ సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. బ్లౌజ్ కి అనేది చాలా రిచ్ గా ఇచ్చాము. దీనికి ఏంటంటే మనకు ఆరియా వర్క్ అనేది మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా గ్రీన్ కలర్ తోటి ఆరియా వర్క్ ఇచ్చాము. ఫ్రంట్ కి వచ్చేసి మళ్ళీ మనకు మిర్రర్ ఇచ్చాము. హ్యాండ్స్ పర్పస్ కూడా మనకు మిర్రర్ యూజ్ చేస్తాం అనమాట. ఇంకా మనకు మాక్సిమం సారీ అంతా రిచ్ గా ఉంది, బ్లౌజ్ హెవీగా ఉంది కాబట్టి సింపుల్ గా స్టిచ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఈవినింగ్స్ ఫంక్షన్స్ కి వాటికి కూడా చాలా బాగుంటుందండి. చిన్న ఫంక్షన్స్ కి వాటికి కూడా హైలైట్ గా ఉంటుంది. పెట్టుబడులకి వాటికి కూడా బాగుంటుంది. 2200 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిసెస్ కూడా ఉంటాయి కదా, 6-7 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 2200 రూపీస్ కింద బ్యూటిఫుల్ సారీ ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కళాక్షేత్ర పట్టు వస్తుందండి. బ్లూ కలర్ కింద కూడా మనం డిఫరెంట్ స్టైల్లో చేయించాం అనమాట. బ్లూ కలర్ సారీ పింక్ కలర్ తోటి బోర్డర్ లో కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు. గోల్డెన్ అండ్ రన్ చేస్తే దానిపై నుంచి ఫ్యాన్సీగా మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. లైన్స్ క్రాస్ లైన్స్ కంటిన్యూ చేస్తారు. డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు బ్లూ కలర్ మీద అంతా కూడా పింక్ కలర్ తోటి ఇండియన్ డాల్స్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. సారీలో కూడా మొత్తం అంతా కూడా మనకు వేవ్ అనేది రన్ చేస్తూ మనకు షెల్ఫ్ వేవ్ తోటి దీంతో కూడా ఇండియన్ డాల్స్ అనేది చాలా రిచ్ గా ఇచ్చాము అనమాట. సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూగా వచ్చేస్తుంది రన్ అవుతూ. కింద బోర్డర్ అనేది కళాక్షేత్ర పట్టుకి హైలైట్ గా ఇచ్చాము. కింద బోర్డర్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నాం అండి. కింద వచ్చేసి మనకు హార్స్ డిజైన్ ఇచ్చాము. పైన వచ్చేసి మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్, ఎలిఫెంట్ అండ్ పికాక్ యాడ్ చేస్తాం. దీంట్లో వచ్చేసి మొత్తం అంతా కూడా కింద బోర్డర్ హార్స్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం అనమాట. దీని మధ్యలో అంతా కూడా మనకు బాక్స్ లాగా కంటిన్యూ చేస్తూ వచ్చాం. పైన అంతా కూడా బోర్డర్ పైన వేరియేషన్ డిఫరెంట్ గా. ఓకే సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. పళ్ళపాటు చూసినట్లయితే కూడా డైమండ్ స్టెప్ లోనే మనకి హైలైట్ గా ఇచ్చాము. డైమండ్ లో కూడా మనకి ఏంటంటే ఒకటి ఫిల్లింగ్ అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఇట్ సైడ్ ఇట్ సైడ్ మనకు పోల్కో డాట్స్ లోనే కొంచెం మనకు పెద్ద డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. ఓకే టూ సైడ్స్ కూడా మనకి టెంపుల్ డిజైన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు. ద్రాక్ష బోర్డర్ అనేది చాలా రిచ్ గా ఇచ్చారు. ఓకే సేమ్ మనకు బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ తోటే ఇచ్చి హ్యాండ్స్ కూడా మనకు టూ సైడ్స్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. హెవీ బోర్డర్స్ అనేవి కంటిన్యూ ఫోర్త్ కలర్ గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 8200 కే మనకి సారీ అవైలబుల్ ఉందండి. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 8200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డెన్ కలర్ లోనే టిష్యూ కోట్ యాడ్ అవుతుందండి. బోర్డర్ అంతా కూడా మనకు స్కర్ట్ వర్క్ లోనే మనకు కట్ వర్క్ బోర్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఓ ఫ్లవర్ వచ్చేసి మనకు బ్రాడ్ గా, ఇంకో ఫ్లవర్ వచ్చేసి స్మాల్ గా, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు కట్ వర్క్ లోనే. దీని కట్ వర్క్ నుంచి కూడా మనకి ఏంటంటే ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్ కి యాడ్ చేస్తూ మనకు ఫినిషింగ్ అంతా కూడా చాలా డీసెంట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. చాలా రిచ్ గా క్లాసీగా ఉంటుంది అనమాట. అవుట్ లుక్ లో అంతా కూడా మనకు పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అనేది యాడ్ చేశారు. త్రీ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ రన్ అవుతుందండి. సేమ్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ చాలా రిచ్ గా ఉంటుంది. ఈవినింగ్స్ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నాం అనమాట. హెవీ రా సిల్క్ ఫాబ్రిక్ లోనే మనకు చాలా డిఫరెంట్ స్టైల్ లో మనకు ఫ్లవర్ వర్క్ అంతా కూడా చాలా రిచ్ గా ఇచ్చాం. బ్లౌజ్ పర్పస్ అంతా కూడా ఇలా హైలైట్ గా ఇచ్చాం. ఓకే ఎందుకంటే సారీ అంతా కూడా చాలా సింపుల్ గా వచ్చింది కాబట్టి క్లాసీగా అలాంటి బ్లౌజెస్ వేస్తే కానీ చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా మనకి కలర్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 2500 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 2500 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా పెట్టుబడుల కానీ మ్యారేజ్ పర్పస్ కి కానీ డైలీ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా బోల్డ్ అన్ని కలెక్షన్స్ మనకి ప్రజ్ఞ సారీస్ లో రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. అండ్ అలాగే మన ప్రజ్ఞా సారీస్ వల్ల న్యూ షోరూమ్ అడ్రస్ వచ్చేసి దిల్షుక్ నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా సారీస్. అలాగే మన ప్రజ్ఞా సారీస్ వారికి కూకట్పల్లిలో కూడా మరొక బ్రాంచ్
కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉన్న ప్రజ్ఞా శారీస్. ఈ రెండు బ్రాంచెస్లో మనకి శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్, హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. డెఫినెట్గా మీరు కూడా ఈ రెండు బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి బ్యూటిఫుల్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞా శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్కే బోల్డ్ అని కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి. సో డెఫినెట్గా మీరు కూడా ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.